లోపలే ఏదో ఒక పెయిన్ మా భరించలేనంత పెయిన్. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఎమోషన్స్ లేవా? హలో లెంగ్స్, నేను మీ ఎస్ఎం సలార్. అందరూ బాగుండాలి, అందరిలో ఉండాలి. ఈరోజు వీడియో సరికి మాతో ఒక యూట్యూబర్ దగ్గర ఇంకో 1 మినిట్ నడుతుందన్నమాట. యూట్యూబర్ వచ్చేసరికి పూజిత్ గేమింగ్ అనమాట. మన కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ లింక్ ఇచ్చానమాట, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లస్ పాయింట్ ఏంటంటే కనుక తను ఫ్రీ తమిళ సార్ చేస్తామంట. ప్రతి ఒక్క యూట్యూబర్ వచ్చేసరికి మీకు 50 మంది ఉన్నా, 100 మంది అయినా సరే, 1000 ఉన్నా, 10,000 ఉన్నా, ఎంతమంది అయినా సరే తనైతే చేస్తానమాట. తనైతే చిన్న చిన్న యూట్యూబర్ సపోర్ట్ చేస్తాననుకుంటున్నానమాట. చిన్న సపోర్ట్ అంటే లైక్ ఫ్రీగా అనేది తమిళ చేస్తానమాట. అందరికి వచ్చేసరికి ఎవరికైనా తమిళ ఎడిటింగ్ కావాలన్నా సరే ఎవరైనా సరే కాంటాక్ట్ వచ్చానమాట. తన ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. తన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియోస్ కింద తన ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ అయితే కనుక ఫాలో అయ్యి తన కనుక అడగండి అనమాట, ఖచ్చితంగా చేస్తాడు. మా దగ్గర ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం అంబ్రోస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూసి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మన డే బై డే ఏదైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ తగ్గిపోతున్నారన్నమాట. ఎవరైనా సరే కొత్త చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్న కొంచెం మనల్ని ఓల్డ్ సబ్స్క్రైబ్ అయితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మేము ఇంకా లేట్ అయితే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా మా అయితే కనుక ఫస్ట్ నుండి వచ్చామంటే ఫస్ట్ నుంచి డెజర్ డేలో తీసామంటే డెజర్ డేలో మాత్రం ఓపెన్ ఛాలెంజ్ ఇద్దాం రెడీగా ఉన్నమాట. ఓపెన్లోకి వస్తే హెడ్ షాట్ కొట్టడం రెడీగా ఉన్నమాట. మొత్తం గ్లోవల్స్కి ముందుకెళ్ళినమాట. మనం అయితే ఓపెన్ ఛాలెంజ్ చేసామంట. ఓపెన్లోకి వచ్చినదే మనకైతే బుర్ర అనేది ఎగరేస్తారనమాట. మొత్తం మాల్ కొట్టలేదు మన గేమ్లో తెలియదు నాకు వచ్చేసరికి. మన అడిగితే 1 మ్యాన్ ఆడదామని చెప్పారనమాట. 1 మ్యాన్ ఆడదనమాట. అసలు ఎలా ఉంటుందో కూడా తెలియదు గేమ్లో మాత్రం వచ్చేసరికి. మాల్కి అయితే ఫస్ట్ నుంచి ఇంకో బుర్రతో ఎగరేస్తారనమాట. మొదలైనా ముందుకే చూద్దాం ఇంకెంత ఎలగడతా వస్తారు. మనం అయితే 2 రౌండ్స్ అనేది ఛాన్స్ ఇద్దామంట. తర్వాత అయితే గేమ్ ప్లే అనేది తెలుస్తుంది మనకు వచ్చేసరికి. మరి ఇప్పుడు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం మనం వచ్చేసరికి. ఇప్పుడు మనం అయితే కనుక సెకండ్ రౌండ్కి వచ్చామంటే సెకండ్ వచ్చేసరికి యూఎంపి పెట్టుకుని అయితే రెడీగా ఉన్నమాట. స్ప్రే అయితే దింపడం, ఎందుకంటే ఫస్ట్ రౌండ్ కొట్టడానికి అయితే మనకి అయితే అడ్వాంటేజెస్ ఎక్కువ ఉండదు అనమాట. మన అడ్వాంటేజెస్ ఇవ్వకుండా మనకి కనుక యూఎంపి పెట్టి స్ప్రే అయితే కొట్టడం రెడీగా ఉన్నమాట. మనం ఓపెన్ అయితే ఇచ్చినమాట. ఓపెన్ అయితే కనుక మన కనుక ఫుల్గా అనేది యూఎంపి అయితే స్ప్రే దింపేసిన వల్ల అయితే ఒక రెడ్ నెంబర్ అయితే పడింది అనమాట. ఓపి హెడ్షాట్ అయితే పడింది. మరి నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసరికి మన దగ్గరికి ఇప్పుడు థర్డ్ రౌండ్కి వచ్చామంటే థర్డ్ రౌండ్ అసలు సేమ్ గన్న తీసామంట. యూఎంపి తీసానమాట. ఈ మ్యాచ్ ఎలాగైనా కొట్టేస్తాం కనుక ఒక మ్యాచ్ లీడ్లోకి వెళ్తాయని చెప్పేది కనుక ఎలాగైనా స్ప్రే కొట్టడం దింపేసానమాట. మొత్తం హెచ్ మొత్తం దింపేనమాట. మనకు కూడా దింపేసానమాట హెడ్ చేసరికి. మరి ఇప్పుడు రష్ కలదాం రెడీగా ఉన్నమాట. మరి ఓపెన్ అయితే కనుక ఒక హెడ్ షాట్ కొడదాం కొట్టేసానమాట. ఓపి పడిందనమాట. 125 హెడ్ షాట్ అయితే పడిందనమాట. ఓపి బోల్తే పబ్లిక్ అనమాట. యూఎంపి వచ్చేసరికి వేరే రోడ్లు హెడ్ షాట్ పడింది. మన దగ్గర ఇప్పుడు ఫోర్త్ రౌండ్కి వచ్చామంట. ఫోర్త్ రౌండ్ వచ్చేసరికి సేమ్ గన్స్ అని తీసామంట. ఈ మ్యాచ్ కూడా ఎలాగైనా కొట్టద్దని చెప్పి స్ప్రే కొట్టదాం రెడీగా ఉన్నమాట. మనం ఓపెన్ ఛాలెంజ్ చూడడం లేదు. ఎలాగైనా సరే మనతో హెడ్ గన్ లేపడం రెడీగా ఉన్నాను. మరి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. మళ్ళీ వచ్చేసరికి మన దగ్గర బుర్రగా తీసామంట. ఓపీ అనమాట. మరి కవర్ ఫైట్ ఉండదు కనుక ఓపీ హెడ్ షాట్ అయితే కొడిసామంట. ఓపీ బోల్డ్ పబ్లిక్ మామూలుగా ఉండదు మరి మనతోటి. మరి ఇప్పుడు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం మా బ్రోస్. రెడీగా ఉన్నాను. గెట్ రెడీ ఫర్ ద నెక్స్ట్ రౌండ్ మామ. నెక్స్ట్ రౌండ్ ఎవరు కూడా రిప్లై గెస్ట్ చేశాను అనమాట. ఈ రౌండ్ అవ్వకముందు అనమాట. మన మధ్య కనుక ఫిఫ్త్ రౌండ్కి వచ్చామంటే ఫిఫ్త్ రౌండ్ వచ్చినా ఓపెన్ ఛాలెంజ్ చేసామంట. మన దగ్గర బ్రోదా ఉర్రే బ్రో గ్లోవల్ సింగ్ పడలేమాట. మన దగ్గర ఇంకా హెచ్పి అనేది బుర్రకని లేపేసానమాట. యూఎంపి వచ్చేసరికి యూఎంపి హ్యాకర్లా ఆడుతానమాట. మన వచ్చేసరికి మనకి నెక్స్ట్ రౌండ్గా వెళ్ళిపోతాం. ఇప్పుడు వచ్చేసరికి ఇప్పటికి మన దగ్గర ఇప్పుడు సిక్స్త్ రౌండ్కి వచ్చామంటే సిక్స్త్ రౌండ్ వచ్చి ఓపెన్ కవరేజ్ చేస్తామంట. ఓ బై బ్రో ఏమైనా ఆడతాను ఏమైనా ఆడతాను చెప్పండి అసలు. ఓపీ బోల్తే అప్డేక్ అనమాట. యూఎంపీలో యూఎంపీ అయితే కింగ్లో ఆడదనమాట వచ్చేసరికి. ఉన్నాడు మనం నెక్స్ట్ మ్యాచ్ ఎలాగైనా కొడదనమాట. మనం వచ్చేసరికి ఇప్పుడు మనం అయితే ఇప్పుడు సెవెంత్ రౌండ్కి వచ్చామంట. మన దగ్గర కింద ఉన్నాడమాట. మన దగ్గర పైకి అయితే రానుకుంటే కనుక ఫుల్ అనేది యూపీ అయితే స్ప్రే అయితే చేస్తాను. మన దగ్గర పైకి వచ్చేసాడు. మన దగ్గర రష్ కలిపోతే ఇప్పుడు వచ్చేసరికి ఓ బై మన దగ్గర ఫుల్ హెచ్పి అనేది దింపేసానమాట. మన దగ్గర ఇప్పుడు ప్యాక్ వేసుకుందాం ఆయన వచ్చేసరికి. లేదా మన దగ్గర దింపికి వెళ్ళిపోతారనమాట. మన సరికి అరే యారు ఇక్కడైతే ఓపెన్ అయితే వచ్చిందనమాట. చూసుకోలేదు వచ్చేసరికి మనం. ఇప్పుడు అయితే మన హెచ్పి అనేది ఫుల్గా ఉంది. మన దగ్గర కనుక బయట అయితే డ్యాన్స్ చేస్తామన్నమాట. మనం ఇప్పుడు వచ్చేసరికి స్కల్ వేసి వెళ్ళకపోతే బద్దలు కొట్టి మన దగ్గర కనుక ఎంటో అయితే స్ప్రే అయితే దింపేసానమాట. మామూలు పడలేదు వచ్చేసరికి. స్ప్రే అయితే మినిమం ఉండదు. మరి ఓపి బోల్తే అనమాట. ఒక రౌండ్ అయితే కనుక లీడ్లో వెళ్ళిపోయి అనమాట. మనం వచ్చేసరికి ఇప్పుడు 4-3 అనమాట. మనం వచ్చేసరికి ఇప్పుడు
మనమైతే ఇప్పుడు ఎత్తుండ వచ్చామంటే ఎత్తుండేసరికి మనతో ఓపెన్ ఛాలెంజ్ ఉంటుంది రెడీగా ఉంటుంది డెసిటేట్ పట్టుకుని ఓపెన్ ఛాలెంజ్ అయితే రెడీగా ఉన్నమాట. ఓపెన్ ఛాలెంజ్ వచ్చిన కరెక్ట్గా అనేది హెడ్ షాట్ అయితే పడిపోయిందంట, కరెక్ట్గా నేను అనుకున్నా రేంజ్ అయితే పడిందన్నమాట. సేమ్ నాకు అయితే కనుక ఆ రేంజ్లో అయితే కనుక ఖచ్చితంగా కన్ఫర్ట్ ఉండదన్నమాట. ఆ రేంజ్లో సరి ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చినమాట, అయితే బుర్రగా అయితే వినిపిస్తాను అనమాట, ఓపి పడిందన్నమాట. మనమైతే ఇప్పుడు నైన్త్ రౌండ్ వచ్చాము, నైన్త్ రౌండ్ వచ్చేసరికి మనం అయితే స్టార్ట్ అయిపోయింది. మన దగ్గర ఏం పేద స్ప్రే కొడతాం, మనోడు కూడా స్ప్రే కొడతాం, మనోడు అయితే రెస్క్ వచ్చేదాం మన మీదకి వచ్చేసరికి మన గ్లోబల్ సేమ్ పాటలు మన అయితే మొత్తం దింపేద్దాం, హెచ్ మొత్తం దింపేద్దాం, మన అయితే ఫుల్గా అయితే రెస్క్ అయితే వచ్చేస్తున్నాడు. మన దగ్గర ఇప్పుడు అయితే మనం మెడికేటర్ తీసుకుందాం, ఇప్పుడు వచ్చేసరికి మన అయితే హెచ్పి అనేది తగ్గిందన్నమాట, మన బయట అనేది ఉన్నాడనమాట. సేమ్ ఇందాలైతే కనుక మన అయితే గ్లోబల్ అనేది బ్రేక్ చేసి అయితే కొట్టడం ట్రై చేద్దాం మన వచ్చేసరికి. మనడైతే కనుక అటు ఇటు తిరుగుతుంది వచ్చేసరికి కొట్టేసని చెప్పి, బట్ అనేసి మనం చూసుకున్నదే కనుక మన అయితే కనుక ప్యాక్ అనేది కొడదాం. అరే యార్ కొట్టేసామంట, మన దగ్గర ప్యాక్ అనేది బ్రేక్ చేసామన్నమాట. మన అయితే బయట అయితే ఉండడమాట, కరెక్ట్గా దొరికడమంట ఎంటోనికి వచ్చేసరికి. ఎంటోనికి అయితే స్ప్రే దింపేసాం, ఓపీ బోల్డ్ అబ్లిక్ అనమాట, మాల్ స్ప్రే కదా వస్తారు అది. మన దగ్గరికి ఇప్పుడు టెన్త్ రౌండ్కి వచ్చినట్టు, టెన్త్ రౌండ్కి వచ్చినమాట మన వచ్చేసరికి. ఆల్రెడీ వచ్చేసరికి సిక్స్ రౌండ్ కొడితే మనం అయితే త్రీ రౌండ్స్లో ఉండిపోయారనమాట. మరి ఈ రౌండ్ కొడితే కనుక మనం ఇంకా మ్యాచ్ అయితే అన్నది మంది అయిపోతారనమాట. మ్యాచ్ అలాగే కొట్టేద్దామంటే మళ్ళీ ఒకసారి మనం ప్రెజర్ తీసుకోకుండా మరి ఇప్పుడు ఎంటన్ తీసుకుందామంట. మన ఓపెన్ ఛాలెంజ్ చేసిన మొత్తం హెచ్పి మొత్తం దింపేద్దామంట, రాడ్ వస్తే దింపేద్దాం. ఓపెన్ మాట నాలుగు బుల్లెట్లు దింపేస్తామంటే ఎంటన్ వచ్చేసరికి మళ్ళీ కేల్ కంద్ దుకాన్ బంద్ అయిపోయిందనమాట. టోటల్గా వస్తే మనం మ్యాచ్ అయితే గెలిచామంట. ఇదిగో పువ్వు ఇదిగో నా లవ్ అనమాట. మరి తమిళ నాకు మంచిగా చేస్తామంట, ప్రతి తమిళ తనే చేస్తామంట. ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసిన కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. అలాగే అందరూ సరికి అన్న నీతో వన్ వేడ వన్ వేడ అనమాట. నాకు ఇన్స్టాలో ట్యాంక్ చేసి మీ వీడియో పెట్టమని రిక్వెస్ట్ పెడతాను. ఎస్ అని రాయి ఉండదు అనమాట. ప్రతి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకందరూ డాటా బాబా సెలవు, ఇంకందరూ చేసిన మామ. అలాగే నేను ఎందుకు ఆఫ్లైన్ వీడియోస్ పెడతాను మీకు అన్నీ చెప్తాను అనమాట టూ డేస్లో.